తొలగిపోతున్న ఆ ఒక్క అడ్డంకి రోజాకు మంత్రి పదవి కన్ఫర్మ్ వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన చిరకాల నిరీక్షణ ఫలించబోతుందా జగన్ కేబినెట్ లో పనిచేయాలనే లక్ష్యం నెరవేరబోతోందా ఇప్పుడు వస్తున్న సంకేతాలు చెబుతున్నది ఏంటి జగన్ కేబినెట్లో ఉన్నవారిలో కంటిన్యూ అయ్యేదెవరు కొత్తగా వచ్చేదెవరు ఇప్పుడు కేబినెట్ విస్తరణపైన అనేక రకాల చర్చలు తెరమీదకొచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచిన తరువాత జగన్ తన తొలి క్యాబినెట్ ఏర్పాటు సమయంలో ఒక ప్రకటన చేశారు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో తొంభై శాతం మందిని రెండున్నరేళ్ల తరువాత మారుస్తామని చెప్పారు కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు ఇక ఇప్పటికే ఇరవై ఆరు నెలల పాలన పూర్తయింది ఈ సమయంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడనే చర్చ మొదలైంది ఇప్పుడు జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది జగన్ కేబినెట్లో ప్రస్తుతం ఉన్నవారిని సీనియర్లతో సహా అందరినీ పక్కన పెట్టాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మార్పులు చేర్పుల్లో భాగంగా కొందరిని తొలగించి మరి కొందరిని కంటిన్యూ చేస్తే కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు దీంతో సీనియర్లతో సహా పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం అయితే పార్టీ పునాది సమయం నుంచి ప్రతి సందర్భంలో అండగా నిలుస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి సీనియర్ నేత బొత్స వంటి వారిని సైతం జగన్ మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవుల్లో కీలకమైన బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది అదే జరిగితే ఇక పార్టీ కోసం పనిచేసి తమకు గుర్తింపు ఇవ్వలేదనే భావనతో ఉన్న ముఖ్య నేతలకు తాజాగా జరిగే క్యాబినెట్ విస్తరణలో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది అందులో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఫైర్ బ్రాండ్ రోజా చిత్తూరు జిల్లా నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి దక్కలేదు ఇప్పుడు పెద్దిరెడ్డిని క్యాబినెట్ నుంచి తప్పించడం జరిగితే రోజాకు లైన్ క్లియర్ అయినట్లే అదే జిల్లా నుంచి భూమన చివరెడ్డి లాంటి వారు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కేబినెట్ రేసులో ఉన్నారు అయితే మహిళా నేత కావడంతో పాటుగా ఫైర్ బ్రాండ్ కావడంతో టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు మిషన్లో భాగంగా జగన్ ఏర్పాటు చేసుకునే తన డ్రీమ్ క్యాబినెట్లో రోజాకు స్థానం దక్కడం దాదాపు ఖాయమే తొలి మంత్రివర్గంలోనే రోజాకు స్థానం దక్కుతుందని భావించిన సామాజిక సమీకరణల వలన దక్కలేదు ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఏపీఐఐసి చైర్మన్గా నియమించారు తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని రోజాకు ఆ నామినేటెడ్ పదవిని సైతం తప్పించారు ఆ సమయంలో రోజాకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది అయితే ఇప్పుడు ఉన్న మంత్రులందరినీ తప్పిస్తే కొడాలి నాని స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది కానీ నాని స్థాయిలో టీడీపీని టార్గెట్ చేయడంలో కొడాలి నానికి ఎవరూ సాటిరారు దీంతో ఆయన స్థానంలో ఎవరు ఆ వర్గం నుంచి కేబినెట్లోకి వస్తారో ఆసక్తికరమే ఇక నాని తరహాలో టీడీపీ పైన విరుచుకుపడే మరో నేత మంత్రి అనిల్ ఇక మంత్రి అనిల్ను తప్పిస్తే ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయన సైతం టీడీపీని కార్నర్ చేయడంలో ముందుంటారు దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్గా పేరున్న రోజాకు ఎంట్రీ అదే విధంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొడాలి నాని అనిల్ భవిష్యత్తులో ఏ పదవుల్లో కొనసాగుతారనే ఆసక్తి నెలకొని ఉంది